నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భోడేశ్వర్ రెడ్డి వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేని పక్షంలో జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్న ట్రాఫిక్ సిఐ సున్నా నుండి 5 సంవత్సరాల లోపల పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆధార్ నమోదు చేయించాలని పేర్కొన్న ఐసిడిఎస్ సిడిపిఓ నంద్యాల పట్నం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నందు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభం महानंदी क्षेत्र में हुंडी लेक्किंपु वच्चिना मत्तम आदायं 31 लक्षल 64 वेल 253 रूपायलु नंद्यार मुनिसिपल कार्यालय में विधुलु निर्वहिस्तुन्न रेवेन्यू आफीसर बदली घनंगा सन्मानिंचिन सचिवालय उद्योगुलु 24 संवत्सरालुगा प्रभुत्व विविध शाखल्लो विधुलु निर्वहिस्तुन्न कॉन्ट्राक्ट उद्योगुलनु वैएसआरसीपी प्रभुत्वं मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी रेगुलर उद्योगुलुगा चेयडं जरिगिंदनी वारी जीवितालो वेलुगुलु निंपिन सीएम जगन मोहन रेड्डीकी नंद्याल एम्मेल्ये तरपुन माजी मंत्री शिल्पा मोहन रेड्डी प्रत्येक धन्यवादालु तेलिपारु। शुक्रवारं आंध्रप्रदेश गवर्नमेंट एंप्लायीस् फेडरेशन नंद्याल जिल्ला शाख उद्योगुलु स्थानिक एम्मेल्ये गृहंलो माजी मंत्री शिल्पा मोहन रेड्डीनि कलिसि केक् कट् चेसि वारु संतोषान्नि पंचुकुन्नारु। सीएम जगन मोहन रेड्डीकि जीवितांतं रुणपडि उंटामनि उद्योगुलु तेलिपारु। माजी मंत्री शिल्पा मोहन रेड्डी मात्लाडुतू मुख्यमंत्री उद्योग पक्षपातिगा उंटू माट तप्पनि नेतगा गत 24 संवत्सरालुगा कॉन्ट्राक्ट उद्योगुलुगा पनिचेस्तू आर्थिकंगा एन्नो इब्बंदुलु पडुतुन्न वारी समस्यलनु परिष्करिस्तू रेगुलर चेयडं एंतो संतोषंगा उंदन्नारु। प्रभुत्व उद्योगालकु सीपीएस विधानान्नि रद्दु चेसि जीपीएस विधानान्नि अमलु चेसेंदुकु चर्यलु चेपडडं जरुगुतुंदन्नारु। आंध्रप्रदेश गवर्नमेंट एंप्लायीस् फेडरेशन नंद्याल जिल्ला शाखा उद्योगुलु संघं प्रतिनिधुलु भास्कर अनिल बाबू श्रीनिवासुलु मात्लाडुतू गत एन्नो संवत्सरालुगा कॉन्ट्राक्ट उद्योगुलुगा जीवितान्नि नेट्टुकोस्तुन्न तम जीवितालकु भरोसा कल्पिस्तू जीवितालो आनंदालु निंपिन मुख्यमंत्री जगन मोहन रेड्डीकि एल्लप्पुडू तामु रुणपडि उंटामन्नारु। सीएम तीसुकुन्न निर्णयंतो तम आनंदानिकि अवधुलु लेवन्नारु। नोट माट कूडा रावडं लेदनि तेलिपारु। భవిష్యత్తులో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఎంప్లాయీస్ గా చేయాలని సీఎం ను కోరడం జరిగింది। భవిష్యత్తులో కూడా ఎంతో మంది కీలకమైన చికిత్స ఇవ్వాలని అదే విధంగా డిపిఎస్ గా కన్వర్ట్ చేసి మరి పిఆర్సీ తరపున అదే విధంగా జిపిఎస్ शाश्वत मरचिपक सहकारी मुख्यमंत्री गारी मरक तरफ नंद्याल निजकवर्ग प्रजान धन्यवाद उद्योग भविष्य में मरी मुख्यमंत्री गारे तपेवा इबंधी दृष्टि सहकारी तरफ निजर्ग प्रजल तरफ सारी नंद्याल निजर्ग प्रजल तरफ एमएलए गारु सहकाल पैस्थित तक सहकारी वाट तरफ थैंक यू मच। आंध्रप्रदेश गवर्नमेंट एंप्लायीस् फेडरेशन नंद्याल जिला शाखा आध्र्यन गौरवीय श्री जगनमोहन रेड्डी गारु कॉन्ट्रैक्ट एंप्लायीस् को 24 సంవత్సరాల నుండి మేలు చేస్తున్నటువంటి చిరకాల వాంఛను ఈరోజు తీర్చినందుకు ఆయనకు కృతజ్ఞతా భావంగా మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్
అన్ని శాఖల ఉద్యోగులందరం ఈరోజు శ్రీ శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి గారి ఆఫీసులో కలిసి శిల్ప మోహనరెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మా ఆనందానికి అవధులు లేవు అనేది తెలియజేసేటప్పుడు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నాము. దాదాపు నేను ఒక 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. వారి యొక్క ఆనందము ఎట్లా ఉందంటే ఒక్కొక్కరి ఒక్కొక్క వర్ణాతీతంగా చెప్పుకుంటూ పోతున్నారు. జగనన్న గారికి ఎంతో రుణపడి ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలను కూడా వెళ్ళగడుతున్నారు. ఈరోజు చాలా ఆనందకరమైన విషయము, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేసినందుకు థ్యాంక్ యూ టు సీఎం ప్రోగ్రామ్. మేము ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరకు వచ్చాము. శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ టు సీఎం ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. మాకు టీఆర్సీ ఇచ్చినందులకు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేసినందులకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక చిన్న వినపము మీ ద్వారా సీఎం గారికి విన్నవించుకోవడం ఏంటంటే, మన జననేత సంక్షేమ సాధి పేదల పెన్నిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా ఈబీసీలు అని అప్పులు చేర్చుకుంటూ ఈ రోజున నా కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగ సోదరి సోదరి మనుగారి మమ్మల్ని తన గుండెలు హత్తుకొని మాకు మా కుటుంబాల్లో మా జీవితాల్లో కనబడ్డీకరణాన్ని చేస్తూ వెలుగులు నింపి మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఆశాజ్యోతి అయి నిలిచినందుకు, మా కుటుంబాల్లో ఈ క్రమబద్ధీకరణ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ద్వారా మేము పూర్తి స్థాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మారి అన్ని సదుపాయాలతో అందరిలా మంచిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందినందుకు ఈ అవకాశం మాకు ప్రేదమ ముఖ్యమంత్రి గారు తనిచ్చిన హామీ ప్రకారంగా మాకు నెరవేర్చినందుకు ఆయనకు సర్వదా రుణపడి ఉంటాము. మా జీవితాన్ని ఆయన మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ మా కాంట్రాక్ట్ దోస్తులు ఎవరు వదలరు, ఆయన్ను మర్చిపోరు, ఆయన్ని ఎప్పుడు ఎల్లప్పుడు సదా కృతజ్ఞతాభావంతో మా జీవితాలు వెల్లడిస్తాము. మా కాంట్రాక్ట్ ఉన్న బిడ్డల అందరం మేము సీఎం గారికి రుణపడి ఉంటామని, మా కుటుంబాలలో మాకు వెలుగునిచ్చినందుకు జగన్ గారికి మా వందనాలు చెల్లించుకుంటూ మిగతా వారిని కూడా రెగ్యులర్ చేయాలని సీఎం గారికి మా కృతజ్ఞతలు చెప్పుకుంటూ కుటుంబాన్ని దేవుడిని ఆశీర్వదించి దినదినం బిడ్డలు ఎదిగేటట్లుగా సాయం చేయమని దినంతాలుగా ప్రతిదినం ప్రార్థిస్తూ దేవాదేవి మా యొక్క వెనుక జగన్ గారికి విన్నవించుకుంటున్నాను. జై జగన్. గత 2 రోజుల క్రితం మహానంది మండలంలో కురిసిన అకాల వర్షాల వల్ల అరటి రైతులు పంట నష్టం చవిచూడడం జరిగింది. చేతికి వచ్చిన అరటి పంట నేల కొరగడంతో రైతన్నలు కన్నీరు పెడుతున్న పరిస్థితి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరడం జరిగింది. శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం దెబ్బతిన్న అరటి పంటలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. పంట నష్టం పోయిన రైతన్నలను ఆదుకోవాలని, పంట నష్ట పరిహారాన్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. శిల్పా భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల అరటి పంట నేల కొరిగి పంట నష్టం సంభవించడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. ఎకరాకు రైతులు 2 లక్షల వరకు పెట్టుబడులను పెట్టి ఇలా నేలపాలు కావడంతో కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదేశాల మేరకు మహానంది మండలంలో పంట దెబ్బతిన్న ప్రాంతాలకు వెళ్లి రైతన్నలను పరామర్శించి వారికి ప్రభుత్వం తరఫున పంట నష్ట పరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహానంది మండలంలో నిన్నగాక మొన్న రాత్రి వీచిన గాలులు అకాల వర్షాల వల్ల మహానంది మండలం విరివిగా సాగు చేసిన అరటి తోటలు బాగా డ్యామేజ్ అయ్యాయి. దీనికి స్పందించిన
మన శిల్పా చక్రపాణ గారు ఎమ్మెల్యే స్పందించి జిల్లా అధికారులకు అలాగే మా మేము అలాగే మా నాయకులము నష్టపోయిన ప్రతి ఒక్క రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు అధికారులతో పాటు మేము కూడా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రైతు పాపం ఒక ఎకరాకు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేస్తే ఆ రైతులకు కన్నీళ్లుగా కారు చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు చెప్పిన 33% కాదు 33% అబౌట్ 100% దాకా చాలా చోట్ల డ్యామేజ్ అయ్యాయి. కాబట్టి అధికారులను అన్నగారు ఒకటే ఆదేశించారు, పూర్తి స్థాయిలో ఆ రైతులను ఆదుకుంటాము, మీరు కూడా ఆ రైతుల కష్టాలు చూసి ఆ పడిపోయిన రైతుకు ఏ రైతుకైతే పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినా ఆ రైతు పూర్తి స్థాయిలో ఇక ఇన్సూరెన్స్ కావచ్చు డ్యామేజ్ కావచ్చు అన్ని కూడా వర్తించే విధంగా చేయమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనం ఇక్కడ రైతులు అంటే ఈ 2 గ్రామాలు 3 గ్రామాల రైతులు అందరూ కూడా ఈ యొక్క పంట తోటల దగ్గరికి వెళ్ళి ఆయా నష్టపరిహారాన్ని అధికారులు పూర్తిగా చూపించి ఇన్యూమరేషన్ చేయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం, అన్నగారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ యొక్క రైతులను కాపాడుతామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చాలా వరకు రైతులకు నిన్నటి కూర్చున్నటువంటి వర్షాలకు కానీ గాలి కానీ విపరీతమైనటువంటి పంట నష్టం అయితే గమనించడం జరిగింది. ఇక్కడ మోర్ దాన్ 33% డ్యామేజ్ జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు మానని మండలంలో 2000 నుంచి 3000 ఎకరాల్లో మరి అరటి సాగు చేయబడుతున్నారు రైతులు. ఇక్కడ ముఖ్యంగా కర్పూర చక్కెరకేలైన వెరైటీ ఎక్కువ నాటుతున్నారు రైతులు. ఎక్కువ హైట్ వస్తుంది, గాలికి ఎక్కువగా మరి తట్టుకోలేని రకం ఇది. డ్యామేజ్ మాత్రం 33% అబౌ జరిగింది. రైతులు మీరందరూ అంటే ఏదైతే రైతు తోటలో ఈ పంట గాలికి ఒరిగిపోయి నష్టం జరిగిందో ఇమ్మీడియట్గా మీరు కన్సర్న్ మన హార్టికల్చర్ ఆఫీసర్ని అదేవిధంగా గ్రామంలో ఆర్బీకేలో ఉద్యాన సహాయకులు లేదా ఉద్యాన వ్యవసాయ సహాయకులు ఉన్నారు ఇద్దరు విలేజ్ అగ్రికల్చర్ సెక్షన్ హార్టికల్చర్ సెక్షన్ అంటే వారిని సంప్రదించి మీరు వారు తీసుకొని వచ్చి డాక్యుమెంట్స్ కానీ ఆ ఫోటోలు ఇమ్మీడియట్గా 1-2 రోజుల్లో ఎన్యూమరేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీరు ఇవ్వాలి. అండ్ మీరు కూడా వాళ్ళని తీసుకొచ్చి చేయండి. రెండవది జిల్లా కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా గ్రామాల్లో మండలంలో విలేజ్ గ్రామాల్లో ఆర్బీకే ద్వారా ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి ఎన్యుమిట్ చేయమని చెప్పారు. డెఫినెట్గా ఈ ప్రాసెస్ని మేము ఇమ్మీడియట్గా త్వరగతిన కంప్లీట్ చేసి రైతులకు మనం ఈ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము. నంద్యాల జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నది. నంద్యాల జిల్లా పరిధిలోని పలు గ్రామాల నుండి పట్టణానికి వేలాది మంది రాకపోకలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమైంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ట్రాఫిక్ అధికారులు నంద్యాల పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు చట్టపరంగా జరిమానా విధించడం జరుగుతుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారిందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు పలు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, నిబంధనలు పాటించని వాహనదారులకు వీసీఆర్ విధానం ద్వారా సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి వాహనదారులకు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఓవర్ స్పీడ్, త్రిబుల్ రైడింగ్, మైనర్ బాలురు వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు, జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి అనగా, ప్రజలంతా ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరుతున్నాము. ఇంతకుముందు ఇది మన నంద్యాల టౌన్ మాత్రమే, ఇది నంద్యాల జిల్లా ఇంపార్టెంట్ కాబట్టి సీనియర్ ఆఫీసర్స్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు. తర్వాత జిల్లా ఇంపార్టెంట్ కాబట్టి మనం ట్రాఫిక్ డిసిప్లిన్ పాటించాలని కోరుతున్నాము. అలాగే ప్రతి సెంటర్లో మా పోలీసు వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ వైలెట్ చేసే వారికి ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతా అనుకోండి, ఒక ఫోటో తీసుకొని మాకు పంపిస్తే అది 1000 రూపాయలు పడుతుంది, ఆ 1000కి తక్కువ చేస్తుంది. కాబట్టి ట్రిబుల్ రైడింగ్ ఎస్పెషల్లీ దండ డ్రైవ్ అనేది మేము రోజు దాదాపు నంద్యాల పట్టణంలో 30-40 మంది మీద మేము కేసులు రిజిస్టర్ చేస్తున్నాము, కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. కోర్టు ఈ మధ్యన కన్విక్షన్ కూడా వస్తుంది, మొన్న ఒక 1 డే కన్విక్షన్ వచ్చింది, ఒక 3 డేస్ బ్యాక్ 4 డేస్ జైలు శిక్ష వేయడం జరిగింది. కాబట్టి డ్రంక్ డ్రైవ్ విషయంలో ప్రజలు చేయకూడదని చెప్పి, డ్రంక్ డ్రైవ్ చేసే తాగి వాహనాలు కూడా
ప్రభావం వల్ల యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి, ముఖ్యంగా మోటార్ సైకిల్స్. తర్వాత తల్లిదండ్రులు కోరేది ఒకటే, మైనర్ పిల్లలకు ఈ మోటార్ సైకిల్ ఇచ్చి ఈ ప్రమాదాలు కారణమవుతున్నారు. తర్వాత ట్రిబులైనింగ్ చాలా ఎక్కువ ఉన్నాయంటే పోలీసు అంటే రూల్స్ పాటించడంలో పబ్లిక్ కొంత బ్రేక్ ఎక్కువ చేస్తున్నారు. తర్వాత ఈ మధ్యలో మనకు ఆడియో వీడియో చెప్పి కెమెరాలు అంటే రెడ్ లైట్ వయోలేషన్ డిటెక్షన్ కెమెరాస్ మనకు నంద్యాల పట్టణంలో 5 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. 2-3 రోజుల్లోనే మనకు మనం కంట్రోల్ రూమ్లో కూర్చొని ట్రాఫిక్ వయోలేషన్ ఎవరైనా సరే సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ వీటిని మనం కంట్రోల్ రూమ్ కూర్చొని మనం ఫైన్ వేసే సౌకర్యాలు నంద్యాల టౌన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలో. కాబట్టి వన్స్ ఒకసారి మనము వెహికల్ మీద ఫైన్ వేశారంటే అది మీరు ఎప్పుడైనా కట్టాల్సిందే. సెల్ ఫోన్ డ్రైవింగ్ 1000 రూపాయలు, ర్యాష్ డ్రైవింగ్ 1000 రూపాయలు, తర్వాత తిరుగులైడింగ్ 200 నుండి 500 రూపాయల వరకు. కాబట్టి మేము ఫైన్ వేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. ట్రాఫిక్ రూల్స్ని పాటించి నంద్యాల టౌన్ ప్రజలంతా ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని వచ్చాము. జిల్లా కలెక్టర్ ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 0 నుండి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా ఆధార్ నమోదు చేయించాలని నంద్యాల అర్బన్ ఐసిడిఎస్ సిడిపిఓ చంద్రకళ పేర్కొన్నారు. జిల్లాలో 1,21,204 మంది 0 నుండి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఉన్నారని, అందులో ఇప్పటికీ 88,798 మంది పిల్లలు ఆధార్ నమోదు చేయించుకున్నారని తెలిపారు. పూర్తి స్థాయిలో అందరూ ఆధార్ నమోదు చేయించుకోవాలని తల్లిదండ్రులను సూచించారు. ఆధార్ నమోదు వల్ల ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, అంగన్వాడీలో అడ్మిషన్లు, పాఠశాలలో చేర్పించేందుకు, మిషన్ వాత్సల్యం వంటి కార్యక్రమాలకు ఆధార్ అవసరం ఉంటుందని తెలిపారు. నంద్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వెంకటాచలం కాలనీలో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సంబంధిత సమాచారం కొరకు సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను లేదా ఐసిడిఎస్ సిబ్బందిని అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనం 0-5 ఏజ్ చిల్లలు మనకు జిల్లాలో దాదాపు 1,21,204 మంది ఉన్నారు. వాళ్ళలో మనకు 88,798 మంది ఆధార్ చేయించుకున్నారు. ఇంకా మనకు చాలా పెండెన్సీ ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ, తల్లిదండ్రులందరూ, 0-5 ఏజ్ ఉన్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఎక్కడైతే ఆధార్ క్యాంప్ జరుగుతున్నాయో అక్కడ ఆధార్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇది మనకు సస్టైనబుల్ గోల్స్లో కానివ్వండి, ఒక మిషన్ వాచ్యలలో కానివ్వండి, తర్వాత ఏదైనా స్కూల్స్లో జాయిన్ కావాలన్నా, అంగన్వాడీ కేంద్రాల్లో మనకు రావాల్సిన బెనిఫిట్స్ రావాలన్నా కూడా ఖచ్చితంగా ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతిదీ ఆన్లైన్లో ఏది చేసినా కూడా ఫస్ట్ మనకు ఆధార్ అడుగుతుంది. కాబట్టి అందరూ 0-5 వచ్చినటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇది బాధ్యతాయుతంగా భావించి వాళ్ళకందరికీ ఆధార్ చేయించాలి. మనకు దాదాపు 1,21,204 మంది జిల్లా వ్యాప్తంగా పిల్లలున్నారు. వాళ్ళలో 87,129 మంది పిల్లలు చేయించుకున్నారు. మిగతా పెండింగ్ ఉన్న పిల్లలందరూ కూడా ఆధార్ చేయించుకుంటే ఈ భవిష్యత్తులో ఏ స్కీమ్స్ వచ్చినా, గవర్నమెంటల్ స్కీమ్స్ పిల్లలకు వచ్చినా కానీ, ఆ తర్వాత వాళ్ళ స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆధార్ అడుగుతుంది, తర్వాత అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్నప్పుడు కూడా ఆధార్ అడుగుతూ ఉంది. కాబట్టి మొన్న రీసెంట్గానే మనకు మిషన్ వాచల్య ప్రోగ్రామ్ వచ్చింది. ఆ మిషన్ వాచల్యలో కూడా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఆధార్ చాలామందికి లేకుండా అయిపోయింది. కొంతమంది పార్షికంగా తల్లిదండ్రులు చనిపోయినారు, తల్లి చనిపోయిన పిల్లలున్నారు, తల్లి చనిపోయిన పిల్లలున్నారు. ఆధారు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇద్దరు బోత్ పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆధారు లేకుండా మేము ఎనికి పంపించాల్సి వచ్చింది. కాబట్టి అందరూ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లలకు ఆధారు కలిగి ఉండాలి. ఇది చాలా గవర్నమెంట్ ప్రోగ్రాము, కంపల్సరీ ప్రతి చోట ఒక ఉచితంగానే చేస్తారు. ఎక్కడైతే మన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడికి వెళ్తే మండలాల్లో ఏర్పాటు చేస్తున్నారు, గ్రామాలలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనకు మున్సిపాలిటీలు అయితే 2 ఆధార్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఏకలవ్య నగరు, బీసీ కాలనీ కూడా ఆధార్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి చిన్నపిల్లల తల్లులు, 0-5 ఏజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ తీసుకోగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆధార్ వల్ల. ఎక్కడైతే ఆధార్ లేదో అది ఫస్ట్ రాగానే మీకు ఆధార్ ఉందా లేదా అని అడుగుతున్నాము. ఆధార్ లేకపోతే వాళ్ళని ఎనికి పంపిస్తున్నాము. అప్పుడు బాధపడుతున్నారే కానీ సమయం ఉన్నప్పుడు చేయించుకోలేకపోతున్నారు. కాబట్టి అందరికీ నేను ఒక చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా కంపల్సరీ ఆధార్ చేయించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నందు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ను డాక్టర్ నిఖితారెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. 6 రాష్ట్రాల్లో 75కు పైగా బ్రాంచ్లు, 25 మంది వైద్యులతో
వైద్య సేవలను అందిస్తున్నామని డాక్టర్ నిక్తారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా వాసులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ నిక్తారెడ్డి డాక్టర్ మంజుల మాట్లాడుతూ గత 4 తరాలుగా 150 సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధులు ఆస్తమా, సోరియాసిస్, మధుమేహం, థైరాయిడ్, మోకాల నొప్పులు వంటి తదితర వ్యాధులకు హెర్బల్ వైద్య విధానం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని పేర్కొన్నారు. ఈ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. డాక్టర్ నికితా రెడ్డి, ఆర్జియా హెర్బల్ హాస్పిటల్స్ అనేది 4 తరాలుగా అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులకి వంశపారంపర్యంగా వైద్య సేవలను అందిస్తుంది. గత 150 సంవత్సరాలుగా అనేక దీర్ఘకాలికమైన వ్యాధులకు శాశ్వత పరిష్కారం అనేది ఆర్జియా హాస్పిటల్ ఇస్తుంది. మా దగ్గర అన్ని దీర్ఘకాలికమైన వ్యాధులకు లైక్ సయాటికా కానీ, మోకాళ్ళ నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అనేక దీర్ఘకాలికమైన వ్యాధులకి శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. మా దగ్గర ఉన్న మందు అన్ని మెడిసిన్స్ ప్యూర్లీ ఆయుర్వేద బేస్డ్ మెడిసిన్స్ మాత్రమే. వీటి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఈరోజు మేము నంద్యాలలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు నంద్యాలలోనే కాకుండా బెల్గాంలో కూడా మా కొత్త బ్రాంచ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. కర్ణాటకలోనే అది 6th బ్రాంచ్. 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి నంద్యాలలో బ్రాంచ్ 30వ బ్రాంచ్ మాది. మా ఆర్జిఆర్ హెర్బల్ హాస్పిటల్ బ్రాంచెస్ అనేవి 6 రాష్ట్రాలలో ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పాండిచేరి, ఇంకా మహారాష్ట్ర. మా వైద్య సేవలను మీ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రతి జిల్లాలో బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. సో చుట్టుపక్కల నంద్యాల గ్రామ ప్రజలందరూ కలిసి వచ్చి మా వైద్య సేవలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆర్జిఆర్ హాస్పిటల్ వచ్చి 4 తరాల్లో మా పనిచేస్తున్నారు. మనం అన్నింటికి మెడిసిన్ ఇస్తాము, కానీ మనం ఏమేమి ఇంటికి ఇస్తామంటే షుగర్కి, మోకాలు నొప్పికి, మళ్ళీ సోరియాసిస్ అన్ని స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక నెలలోనే బాగా తగ్గిపోయింది, పోతుంది. మంచి పేషెంట్స్ అందరూ వచ్చి మంచిగా మెడిసిన్ ఇస్తారు. డాక్టర్ కూడా బాగా చూస్తున్నారు నన్ను అందరికీ. డాక్టర్ కళేచెల్వి, డాక్టర్ కళేచెల్వి ఫ్రమ్ చెన్నై, ఎండి సీతా. డాక్టర్ స్నేహ, మన దగ్గర మన ఆర్జిఆర్ హాస్పిటల్లో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు మంచి పరిష్కారం లభిస్తుంది. చాలామంది పేషెంట్స్ మంచి రిజల్ట్తోనే బయటకు వెళ్ళారు. సో అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సోరియాసిస్, విటిలిగో, ఆర్థరైటిస్, నడుం భాగంలో వెన్నపూస నొప్పులు సంబంధించి అన్ని ట్రీట్మెంట్స్కి చాలా మంచి రిజల్ట్ ఉంది. ఇక్కడ పేషెంట్స్ మా దగ్గర కర్నూలు పేషెంట్స్ కూడా నంద్యాలలో ఓపెన్ చేయమని అడిగారు. అందుకే నంద్యాలలో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాము. అందరూ చేయించుకోండి, పూర్తిగా రికవర్ అవుతారు. ఏ స్కిన్ ప్రాబ్లం అయినా ఏ ట్రీట్మెంట్, ఆస్తమాకు కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ పేషెంట్స్ అందరూ చాలా రోజుకి ఇన్హేలర్ 2-3 టైమ్స్ వాడిన వాళ్ళకు కూడా బాగా రిజల్ట్ ఉంది. అందరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని చాలా బెటర్ ఉంది రిజల్ట్ అని చెప్తున్నారు. డాక్టర్ మంజుల, కర్నూలు బ్రాంచ్. మహానది దేవస్థానంలో అభిషేక మండపం నందు శుక్రవారం ఆలయీవో చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగింది. హుండీ లెక్కింపు వివరాలను ఈవో వెల్లడించారు. నెల రోజులుగా ఆలయానికి విచ్చేసిన భక్తులు సమర్పించిన కానుకలు ఆలయాలకు గాను 31,07,168 రూపాయలు కాగా, అన్న ప్రసాదానికి సంబంధించి 37,265 రూపాయలు, గో సంరక్షణకు వచ్చిన విరాళం 19,820 రూపాయలు, ఆలయానికి వచ్చిన మొత్తం హుండీ లెక్కింపు 31,64,253 రూపాయలు. హుండీ లెక్కింపు కార్యక్రమం ఈవో కాపు చంద్రశేఖర రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు మల్లికార్జునరావు, దేవాదాయ శాఖ తరపున నంద్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ శశికుమార్, పర్యవేక్షకులు వెంకటేశ్వరుడు, శ్రీధర్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రంగన్న, చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, పలు గ్రామాల నుండి విచ్చేసిన బ్రహ్మరామిక సేవా సమితి సేవకులు, శ్రీకృష్ణ దత్తసాయి సేవా సమితి సేవకులు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వరప్రసాద్ బదిలీపై ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి వెళ్తున్న సందర్భంగా
వారిని నంద్యాల మున్సిపల్ పరిధిలోని సచివాలయ సిబ్బంది రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించడం జరిగింది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో 2022 సంవత్సరం నుండి రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వరప్రసాద్ బదిలీపై ఎమ్మిగనూరుకు వెళ్లడం జరిగింది. వారిని శుక్రవారం స్థానిక కార్యాలయంలో సచివాలయ సిబ్బంది రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. నంద్యాల పట్టణంలో రెవెన్యూకు సంబంధించిన విధులలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆర్ఐ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో నంద్యాలను 5వ స్థానంలో నిలబెట్టడం జరిగిందని, భవిష్యత్తులో నంద్యాలలో సచివాలయ ఉద్యోగులు అధికారుల సహకారంతో మరింత అభివృద్ధి చేయాలని కోరారు. అందరికి నమస్కారం అండి. నేను 2020 నవంబర్ నెలన ఈ ఊరికి నంద్యాల రెవెన్యూ ఆఫీసర్గా డ్యూటీస్కి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ పూర్తి చేసుకున్న టైం అంతా కూడా ఈ అడ్మిన్లు బాగా మాకు టీం వర్క్గా అందరం కష్టపడి బాగా నంద్యాలని 5వ స్థానంలో యావరేజ్ మీద నిలబెట్టడం జరిగింది. దీని ఇదే విధంగా వీళ్ళందరూ కూడా నేను ఉన్నా లేకపోయినా ఇక్కడ వీళ్ళు ఇదే స్ఫూర్తితో ఈ నంద్యాల మున్సిపాలిటీని ఇదే విధంగా నిలబెడతారని కూడా నేను కోరుకుంటున్నాను. నాకు సహకరించిన ప్రజలు, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే చాలా నాకు సహకారాలు అందించారు. ఆ అందించడంతోనే నేను ఈ విధంగా ఈ మున్సిపాలిటీకి ఈ విధంగా నేను ఉన్నత స్థితికి తేగలిగాను. ధన్యవాదాలు. ఆర్వో గారు ట్రాన్స్ఫర్ మీద ఎంగనూరు మేనేజర్ వెళ్తున్నందుకు అందుకు సార్కు నిజంగా అభినందనలు మా తరఫున, అడ్మిన్ల తరఫున. అదేవిధంగా సారు ఇదే విధంగా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ అందించిన స్ఫూర్తిని మేము తప్పనిసరిగా నంద్యాల మున్సిపాలిటీలో కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ చేసినప్పటి నుంచి మేము ప్రాపర్ ట్యాక్స్ ఎలా చేయాలి అనేది కూడా చాలామందికి తెలియదు. సార్ గైడెన్స్ ద్వారా ఏది ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్పారు. సో నంద్యాల రెవెన్యూ సెక్షన్ ఒక టాగ్రూ మిస్ అవుతుంది అనేసి అందరు నంద్యాల మిత్రుల నుంచి తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. అండగా ఉంటామని భరోసానిచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భోడేశ్వర్ రెడ్డి. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్న ట్రాఫిక్ సీఐ. సున్నా నుండి 5 సంవత్సరాల లోపల పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆధార్ నమోదు చేయించాలని పేర్కొన్న ఐసీడీఎస్ సీడీపీఓ. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నందు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభం. మహానంది క్షేత్రంలో హుండీ లెక్కింపు. వచ్చిన మొత్తం ఆదాయం 31,64,253 రూపాయలు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఆఫీసర్ బదిలీ. ఘనంగా సన్మానించిన సచివాలయ ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.